ఎమ్మెల్యేలతో రేవంత్ మీటింగ్ ముగిసింది. రేపు సాయంత్రం 4 గంటలకు లక్ష మేర రైతు రుణమాఫీ జరగబోతోంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు జమ చేయబోతున్నారు. నెలాఖరులోగా 1.5 లక్షల, ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరుగుతుంది. ఒకేసారి 31,000 కోట్లు మాఫీ చేయడం దేశంలోనే తొలిసారి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతుని రుణ విముక్తిని చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 7 నెలల్లో ప్రజా సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. హామీలని నిలబెట్టుకుంటున్న తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్ లో చెప్పాలని సూచించారు. రుణమాఫీని తెలంగాణలో ఒక పండుగలాగా జరపాలని రేవంత్ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులారా, తల ఎత్తుకుని రుణమాఫీని చాటు చెప్పాలి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి ఓటరుకి రుణమాఫీ అమలు విషయం తెలియాలి అన్నారు భట్టి. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. శ్రవణ్, ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీరిద్దరి అధ్యక్షతన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీకి సంబంధించిన డీసీజీలు, ఇతర నాయకులకు అందరికీ కూడా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఏకకాలంలో 30,000 కోట్ల రూపాయలను, అది అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ప్రజా సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఇక 6 గ్యారంటీలు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చిన దాంట్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయలు 2022లో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన అంశం ఇది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. ఆ మాట ఇచ్చిన మాట ప్రకారము కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తుందనే విషయాన్ని ప్రజలకు పూర్తిగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇది పూర్తిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఏకకాలంలో ఒక 30,000 కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం, ఇదే విషయాన్ని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇటు అధికారులతో పాటు మంత్రులు, రాజకీయ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కీలక పాత్ర వహించాలనేది కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి రేపు ఏదైతే రేపు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రైతుల అకౌంట్లోకి, రైతులకు సంబంధించిన లోన్ అకౌంట్స్ ఉంటాయో అందులోకి సుమారు 6,800 కోట్లు, అంటే ఓవరాల్గా 7,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతుల లోన్ అకౌంట్లలోకి వెళ్ళబోతున్నాయి. దీన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో బైక్ ర్యాలీలను నిర్వహించండి, పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. కాంగ్రెస్ చేస్తున్న ఈ గొప్ప పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది పార్టీ పరంగా కూడా, ప్రభుత్వ పరంగా కూడా అది ప్లస్ పాయింట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, మంత్రులది, ఇతర నాయకులందరి మీద ఉందనేది చెప్పారు. అయితే ఈ రేపు 1 లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలకు రేపు 7,000 కోట్లను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ నెలాఖరికి 1.5 లక్షల వరకు ఎవరైతే లోన్లు ఉంటాయో, వ్యవసాయ రుణాలు ఉంటాయో వాళ్ళకి మాఫీ చేస్తారు. ఇక 15 లోపుగా 2 లక్షల రూపాయలు ఉన్న వారికి రుణాలను మాఫీ చేస్తారు. అందుకు సంబంధించి రేపు 7,000 కోట్లను రిలీజ్ చేయబోతున్నారు. అంటే 1 లక్ష రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే రేపు ఉంటుంది. అంటే ఏదైనా ఒక రైతుకు 2 లక్షల రుణం ఉంటే ఆ రుణ అతనికి సంబంధించిన వేవ్ ఆఫ్ రావాలంటే 15 ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. లేదు 1.5 లక్షల వరకు అతను రుణం ఉంది అంటే ఈ నెల నెలాఖరు వరకు రైతు రుణమాఫీ చేస్తారన్నారు కూడా వాళ్ళకి ఈ నెలాఖరు వరకు 1.5 లక్షల ఒకేసారి ఏకకాలంలో రైతు రుణమాఫీ అవుతుంది. ఎవరైతే రైతులకు 1 లక్ష రూపు ఉన్నారు, 30,000 అయిండొచ్చు, 40,000